మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏకంగా 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వాళ్లపై తొలి తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించారు. భారీ అంచనాలతో ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమా కథేంటంటే, భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ దళం చేసే అన్యాయాలకు అక్రమాలకు ఎదురు తిరగలేక పాలెగాళ్లందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే చిరంజీవి బ్రిటిష్ సైనికులకు ఎదురు తిరిగి వారు దోచుకోబోతున్న భూమిని సంపదను అడ్డుకొని ప్రజలకు అండగా నిలబడతాడు. ఈ క్రమంలో నరసింహారెడ్డి తను ఇష్టపడిన లక్ష్మి అంటే తమన్నాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. కాని తనకు చిన్నప్పుడే సిద్ధమ్మ నయనతారతో పెళ్లి అయిపోయింది అని నరసింహారెడ్డికి తెలుస్తుంది. ప్రజల కోసం తన ప్రేమను త్యాగం చేసిన నరసింహారెడ్డి దేశం స్వేచ్ఛ కోసం కుటుంబాన్ని కూడా దూరం చేసుకుంటాడు. అలా బ్రిటిష్ వాళ్లపై తన పోరాటాన్ని ముమ్మరం చేసి తోటి పాలెగాళ్లలో మార్పును తెచ్చి దేశ స్వాతంత్రం కోసం పెద్ద ఉద్యమాన్ని నడుపుతాడు. దీంతో బ్రిటిష్ పాలకులు ఆగ్రహించి నరసింహారెడ్డిని అతడి సైన్యాన్ని ఎలాగైనా అంతం చేయాలని పంతం పడతారు. మరి వాళ్లను నరసింహారెడ్డి ఎలా ఢీకొట్టాడు, చివరికి ఎలా వీరమరణం పొందాడు అనేదే సినిమా కథ. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో అత్యంత భారీ తారాగణంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ విజువల్స్తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ అమితాబుల్తో పాటు మిగిలిన స్టార్ల స్క్రీన్ ప్రజెన్స్, వారి నటన మరియు యాక్షన్ సీక్వెన్స్, అలాగే భావోద్వేగమైన ఎమోషన్స్ మరియు డైలాగ్స్ సినిమాలోనే హైలైట్గా నిలుస్తాయి. నటీనటుల గెటప్స్, వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి ప్రతి ఫ్రేమ్ అలరించే విధంగా సాగింది. ఇక చారిత్రక పాత్రలో నటించిన మెగాస్టార్ అద్భుతమైన నటనతో హృదయాల్ని కదిలించేలా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అత్యద్భుతంగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో తీవ్రమైన భావోద్వేగాలను పండించారు. అలాగే బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా తన నటనతో ఉత్తమమైన నటనను కనబర్చారు. అదేవిధంగా కీలక పాత్రలు నటించిన సుదీప్, విజయ సేతుపతి, జగపతి బాబు, అనుష్క వంటి స్టార్లు కూడా తమ నటనతో మెప్పించారు. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే, రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని వార్ సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా ఆయన కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎయిటింగ్ కూడా చాలా బాగుంది. సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సమకూర్చిన పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే జూలియస్ పాకియం అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాత రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇక ఫైనల్గా స్వాతంత్ర పోరాట నేపథ్యంలో అత్యంత భారీ తారాగణంతో, భారీ విజువల్స్తో వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం అన్ని రకాలుగా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. అయితే కథపరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. కాని దర్శకుడు సురేందర్ రెడ్డి సైరాను అద్భుతమైన యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలతో చాలా గొప్పగా తెరకెక్కించారు. అన్నింటికీ మించి మెగాస్టార్ చిరంజీవి తన నటనతో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లారు. అలాగే మిగిలిన భారీ తారాగణం కూడా అద్భుతమైన నటనను కనబర్చారు. ఓవరాల్గా సైరా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పే ఒక విజువల్ ట్రీట్.